నమస్కారం. ఆశా పరిణానికి మళ్ళీ స్వాగతం. డబ్బున్న వాళ్ళని చూస్తే అబ్బో ఆయనకేమండి ఐశ్వర్యవంతుడు అష్టైశ్వర్యాలు అనుభవిస్తున్నాడు అంటాం. కానీ అష్టైశ్వర్యాలు అంటే ఏమిటి అనడానికి మన పెద్దలు చెప్పిన వచ్చిన నిర్వచనం ఉంటుంది. దాసీ భృత్య సుతో బంధు వస్తు వాహనమేవచ ధనధాన్య సమృద్ధిశ్చ అష్టైశ్వర్య ప్రకీర్తిత అని. అంటే దాసి అంటే ఇంట్లో దాసీ జనము, అంటే ఇంట్లో ఆడవాళ్ళకి సహకారం చేసేటువంటి దాసీ జనము, జీతగాళ్ళనండి, వంటగత్తెలనండి, పని వాళ్ళనండి, ఏవో మన శక్తి కొలిది ఉండడం. భృత్య అంటే సేవకుడు, అంటే మన బయట పనులు చేసేటువంటి వాళ్ళు, మగ సహకారం అనండి. అలాంటి పనులు ఇంట బయట వ్యవహారాలు నిర్వహించగలిగినటువంటి భృత్యుడు, సేవకుడు. దాసీ భృత్య సుత అంటే కొడుకును కలిగి ఉండడం, అంటే తన తర్వాత ఈ ఐశ్వర్యాన్ని మనం చేస్తున్న పనుల్ని కంటిన్యూ చేస్తూ మన ఇచ్చిన దాన్ని అనుభవించడానికి ఒక వారసుడు. సుత అలాగే దాసీ భృత్య సుతో బంధువు, బంధువుల్ని కలిగి ఉండడం, అంటే మనం ఎంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ, ఎంత ఆయుష్ ఉన్నప్పటికీ, ఎంత మనకి అయిన వాళ్ళతో కలిసి ఆ కష్టాన్ని సుఖంలో పంచుకోకపోతే దానికి అర్థం లేదు, విలువ లేదు. కాబట్టి అయిన వాళ్ళు అంటే బంధువర్గం అనేటువంటిది కొంత ఉంటే తప్ప మనకు తృప్తి లేదు, సామాజిక జీవనంలో అది ఒక పరిపూర్ణత లేదు. అందువల్ల బంధువర్గం కలిగి ఉండడం అంటే మనకి కష్టం వచ్చినా మన చుట్టూ నలుగురు జారగలగాలి, ఎదుటి వాళ్ళకి ఎవరికైనా కష్టం వస్తే మనం వెళ్ళి ఉంచుకోగలగాలి. కాబట్టి బంధువర్గం ఉండడం అనేటువంటిది కూడా అష్టైశ్వర్యాల్లో ఒకటి. వస్తు వాహనమేవచ్చ వస్తువులు అంటే బంగారపు ఆభరణాలు, వెండి, ఏదో కంచాలు, బళ్ళాలు, ఏవో రకరకాలు అంటే వస్తువులు, రకరకాల ఇంట్లో ఫర్నిచర్ అనండి, సమృద్ధిగా అవసరానికి తగిన వస్తువులు. అలాగే వాహనములు అంటే పూర్వకాలంతో గుర్రాలు, ఏనుగులు, రథాలు, ఇప్పుడైతే ఏదో కార్లు, మోటార్ సైకిళ్ళు, ఏవైతేనే వస్తు వాహనమేవచ్చ ధన ధాన్య సమృద్ధి, అంటే ధన సమృద్ధి, ధాన్య సమృద్ధి అంటే ధనము ఉండాలి. అంటే ఎప్పుడు ఏ వస్తువు కొనుక్కోవాలన్నా తగినంత డబ్బు మన చేతిలో ఉండాలి. తగినంత ఈ తగడం అనేటువంటిది ఎంత గొంతు అంటే మన అవసరాలు మన అవసరాలు కూడా దానికి ఏదో మనకి తగినంత వరకు అవసరానికి తగినంత డబ్బు మన చేతిలో ఉంటుంటే ధన సమృద్ధి ఉండాలి. అంటే అవసరానికి మించి ఉన్నా అది వృధాయే, అలాగే అవసరానికి తగినట్లు లేకపోతే అది దరిద్రం కిందే లెక్క. కాబట్టి ధనము, ధాన్యము ఇది కూడా చాలా కీలకమైన మాట. మరి ఏమంటే డబ్బు ఉంది కదా, ఎప్పుడు కావాలంటే ఇప్పుడు కొనుక్కోవచ్చు కదా అన్నీ అనుకోవచ్చు. కానీ ఇప్పుడు నిజానికి ఇప్పుడున్న పరిస్థితులు చూడండి, ఈ ఎంత డబ్బు చేతిలో ఉన్నప్పటికీ ఒకళ్ళు బియ్యం కొనుక్కునే అవకాశం మనకి లేదనుకోండి, అంటే బయటికి వెళ్ళి వస్తువు కొనుక్కునే అవకాశం రావట్లేదు అనుకోండి, ఈ డబ్బు ఏం చేయాలి, డబ్బును తినలేం కదా. కాబట్టి ఆహార పదార్థాలు కూడా అష్టైశ్వర్యాలను ఒకటి, అంటే తినగలిగి ఉండడం, తినడానికి సమయానికి అందడం అది చాలా గొప్ప విషయం. కాబట్టి ధాన్య సమృద్ధి కూడా, ధాన్యం అంటే గింజలనే కాదు అర్థం, ధాన్యపు గింజలని ఒడ్లనే కాదు, మొత్తం ఆహారం అని అర్థంలో. కనుక దాసీ భృత్య సుతో బంధు వస్తు వాహనమేవచ ధన ధాన్య సమృద్ధిశ్చ అష్టైశ్వర్య ప్రకీర్తిత, ఇవన్నీ కలిగి ఉన్నవాడు అష్టైశ్వర్యములతోనూ ఉన్నవాడు. ఇవేమీ సక్రమంగా లేకపోయినా, తగినంత లేకపోయినా అష్టైశ్వర్యాలు లేనట్టే లెక్క. అంటే ఎంతటి వస్తువులు ఉన్నాయని కాకుండా ఇవి మనకి తృప్తికరంగా మనకి తగినన్ని ఉంటే మనం అష్టైశ్వర్యాలతో తొలతూగుతున్నట్టే లెక్క. మనకంటే గొప్పవాళ్ళు ఎప్పుడు ఉంటారు, మనకంటే తక్కువ వాళ్ళు ఎప్పుడు ఉంటారు, కానీ నేను ఎలా ఉన్నానో నాకు తెలుసు, అలాగే మనం ఎలా ఉన్నామో మనకి తెలుసు అని అనుకుంటూ ఉంటే అందులో ఒక తృప్తి ఉంది, ఐశ్వర్యానుభూతి ఉంది. ఆ రకమైన తృప్తితో కూడిన అష్టైశ్వర్యానుభూతిని పొందుతూ ఆనందంగా జీవించగలిగితే అంతకంటే అదృష్టం లేదు అని అంటూ నేటికి సెలవు. నమస్కారం.